ओम श्री वरलक्ष्मी देवी नमः अदांग पूजयामि नैकनामदेवस्य जगवत्रसनादस्य यमबिन्दनामदेवस्य ओम पद्मादयाये नमः नाभिं पूजयामि। हेलो एवरीवन, ఏం చేస్తున్నారందరూ? నేనేం చేస్తున్నానంటే నేను యాక్చువల్లీ చాలా చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్లీ నేను లాస్ట్ నైట్ నుంచి స్టార్ట్ చేశాను చేయడం. అసలు ఏం చేస్తున్నాను అంటే రేపు వరలక్ష్మి వ్రతం కదా, సో దానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనమాట. యూజువల్లీ మనం ఇండియాలో ఉంటే ఇలాంటి వ్రతం ఆ పూజ అప్పుడు మన పేరెంట్స్ మమ్మీ వాళ్ళు వాళ్ళే మొత్తం ప్రిపరేషన్స్ చేస్తారు, మనకు పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేంత అవసరం ఉండదు. బట్ ఇక్కడైతే ఏ టు జెడ్ అన్ని మనమే చేసుకోవాలి కాబట్టి నేను ఒక 2 డేస్ ముందే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో దిస్ ఇస్ మై ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. పూజ ప్రిపరేషన్స్, పూజ బ్యాక్ డ్రాప్ సెట్ చేయడం, అండ్ యూనో పూజకు కావాల్సిన నైవేద్యం పెడతారు కదా ఆ ఐటమ్స్ ప్రిపేర్ చేయడం, అండ్ వీఆర్ ఇన్వైటింగ్ ఫ్యూ ఆఫ్ అవర్ క్లోజ్ పీపుల్ అనమాట రేపు వ్రతంకి, సో వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయడం, అండ్ యూనో హౌస్ నీట్ గా క్లీన్ గా ఆర్గనైజ్ చేసుకోవడం. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ చాలా ప్రిపరేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆల్ టుగెదర్ ఒక ఛాలెంజింగ్ టాస్క్ అనమాట నాకు, బికాస్ ఇది ఫస్ట్ టైం కాబట్టి. సో అందుకని ఐ థాట్ ఐ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ గైస్, ఎందుకంటే నా అలాగా ఫస్ట్ టైం వెడ్డింగ్ అయ్యాక యూఎస్ లో వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి కొన్ని అమేజింగ్ అండ్ యూస్ఫుల్ టిప్స్ చెప్తాను ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్. బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇలాంటి హెవీ ప్రిపరేషన్స్ చేసేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు, ఎందుకంటే మనం స్కిప్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే కి మన బాడీ చాలా ఎగ్జాస్ట్ అయిపోతుంది కదా. నేనైతే ఇక్కడ రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, విచ్ ఇస్ లైక్ మై హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అనమాట. ఇందులో నేను ఓట్స్ కూడా యాడ్ చేస్తాను. దీని ప్రిపరేషన్ గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇక్కడ నేను ప్యారలల్ గా వీడియో తీయడం వల్ల వచ్చిన అవుట్పుట్ అనమాట ఇది. మొత్తం అంతా ఓవర్ఫ్లో అయిపోయి స్టవ్ మొత్తం డర్టీ డర్టీ అయిపోయింది. నేను మళ్ళీ స్టవ్ మొత్తం నీట్ గా క్లీన్ చేయాల్సి వచ్చింది. సో మనకి ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే అస్సలు మల్టీ టాస్కింగ్ చేయకూడదు, స్పెషలీ బిగినర్స్ అయితే. అండ్ దెన్ నేను ఆలూ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యి ఈ టైనీ టైనీ ఆలూస్ ని క్లీన్ చేసి ప్రెషర్ కుక్కర్ లో బాయిల్ చేయడానికి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇలా హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ కుక్ చేయడం వల్ల కొంచెం రైస్ తో దద్దోజనం కూడా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇన్ కేస్ మీరు స్వీట్స్ ప్రసాదం ఐటమ్స్ లాంటివి ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారనుకోండి, ఇన్ దాట్ కేస్ మీరు వైట్ రైస్ కొంచెం తక్కువ కుక్ చేసుకుంటే బెటర్. ఇక్కడ నేను టామరిన్ సోక్ చేశాను ఫర్ టామరిన్ పులిహోర, అండ్ ఇక్కడ నేను కొంచెం వైట్ రైస్ కూడా సోక్ చేశాను ఫర్ అన్నం పాయసం. టామరిన్ పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ హారిబుల్ గా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ పులిహోరని సేవ్ చేసేది ఈ టామరిన్ కాన్సన్ట్రేట్ అనమాట. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో పప్పుచారు ఉంటే బాగుంటుంది కదా, అందుకే ఈ సింపుల్ క్విక్ వన్ పాట్ రెసిపీ చేస్తున్నాను. పులిహోర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ కొంచెం తడక తక్కువైంది, సో మళ్ళీ కొంచెం తడక యాడ్ చేయాలి. అండ్ ఈ బాయిల్డ్ పొటాటోస్ని రఫ్గా చాప్ చేశాను. అండ్ ఇన్ కేస్ మీరు స్వీట్స్ ఎప్పుడు కుక్ చేయకపోతే వన్ ఆఫ్ ది ఈజీయెస్ట్ అండ్ సింప్లెస్ట్ స్వీట్స్ అయితే ఈ అన్నం పాయసమే. నేను ఇన్ని ఐటమ్స్ ఇంత ప్రిపేర్ చేస్తున్నాను, ఇంత కుకింగ్ చేస్తున్నాను అంటే నాకే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. యాక్చువల్లీ విమెన్కి ఎంత సూపర్ పవర్ ఉంటుంది కదా, పెళ్ళికి ముందు అసలు కుకింగే రాని వాళ్ళు కూడా పెళ్లి తర్వాత సిచ్యువేషన్స్ బట్టి ఎంత ఈజీగా ఎంత సూపర్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారో, ఎంతన్నా మనం చాలా గ్రేట్ కదా. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా కుక్ చేస్తే ఆబ్వియస్లీ టైర్డ్ అయిపోతాం కదా, అందుకే నా ఫ్రెండ్స్ వచ్చారు టు హెల్ప్ మీ విత్ పూజ ప్రిపరేషన్స్. పూజ మండపం కోసం ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ మీద లోటస్ డ్రాయింగ్స్తో డిఐవై చేయడం, అండ్ నా శారీ యూస్ చేసి పూజ బ్యాక్డ్రాప్లా సెట్ చేయడం, అండ్ నెక్స్ట్ డే వ్రతం కోసం కావాల్సిన ఐటమ్స్ ప్రిపేర్ చేయడంలో చాలా హెల్ప్ చేశారు. ఇలాంటి ఫారెన్ కంట్రీస్లో ఉన్నప్పుడు మన సరౌండింగ్స్లో మన క్లోజ్ పీపుల్ అంటే హూ ఆర్ రెడీ టు హెల్ప్ అస్ అట్ ఎనీ టైమ్, ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఉండడం ఎంత ఇంపార్టెంట్ నాకు ఈ సిచ్యువేషన్లో బాగా అర్థమైంది. నేను ఫస్ట్ టైం వ్రతం చేసుకుంటున్నా, దాట్ టు ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ వేర్ మై పేరెంట్స్ ఆర్ నాట్ హియర్. నేనే ఓన్గా వ్రతం చేసుకుంటున్నా అంటే నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది. దిస్ ఇస్ ఆల్ వెరీ న్యూ టు మీ అనమాట. మనం ఏదైనా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం ఎక్సైటెడ్గా కొంచెం నర్వస్గా ఉంటాం కదా. మీరు కూడా వెడ్డింగ్ అయ్యాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతం యూఎస్లో ఓన్గా చేసుకుంటున్నారా? దెన్ హ్యాపీ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. వ్రతం బాగా చేసుకోవడం అంటే వ్రతం ఒక్కటే బాగా చేసుకోవడం కాదు, వ్రతం కోసం మనం చేసే బ్యాక్ ఎండ్ ప్రిపరేషన్స్ ఇంక్లూడింగ్ కుకింగ్ డిఫరెంట్ ఐటమ్స్, పూజ డెకార్ సెట్ చేయడం, ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేస్తూ జాయ్ఫుల్గా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఐ ఆల్వేస్ ట్రై టు ఫైండ్ దట్ జాయ్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ.
At the same time, too many items cook cheyalani cheppi, don't overburden yourself. Pooja decor anta perfect ga undali ani cheppi, don't overstress yourself. Meer enta varaku comfortable ga convenient ga chesukogalugutaro anta varake comfortable ga happy ga chesukondi. Nobody is going to judge you here. Although నాదంత పర్ఫెక్ట్గా లేకపోయినా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు బీట్ స్మాల్ ఆర్ బిగ్ వాళ్ళు చేసిన దానికి పెట్టిన ఎఫర్ట్స్కి అప్రిషియేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఆన్ ద సేమ్ నోట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దు. ఇఫ్ యూ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ రీతు. And that's my husband Vamsi. And this is our first Varalakshmi Vratam. By the way, all thanks to my Attuma and Mamaya for this beautiful green patola saree. Na kosam India lo ee saree teeskuni ikkadiki shipping chesaru and na daggaruna yellow ruffle blouse tho pair up chesanu. Meeru kuda nalaga life lo edaina kottaga first time try chestunte, then let me know in the comment section. Nen definitely ga mimmalni appreciate chestanu.